నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ టీవీ. సినిమా షూటింగ్లు అంటే ఒకప్పుడు విదేశాలకు లేకపోతే హైదరాబాదు, చెన్నై ఇలా పెద్ద పెద్ద సిటీస్లోనే చేసేవారు. కానీ నెల్లూరు డెవలప్మెంట్ ఎంతలా జరుగుతుంది అంటే సినిమా షూటింగ్స్ కూడా నెల్లూరులోనే చేసేంత స్థాయికి ఈరోజు నెల్లూరు డెవలప్ అయిందనమాట. సో మనూరోళ్ళు మనూరులో షూటింగ్ చేస్తే ఆ కిక్కే వేరు. సో అలాంటి ఒక సినిమా షూటింగే మా నెల్లూరులో జరుపుకుంది. దాదాపు 20 డేస్ పాటు 20 రోజులు నెల్లూరు జిల్లాలో షూటింగ్ జరుపుకొని నెల్లూరులోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్ జరిపింది. ఎందుకంటే మన సొంత ఊరు మీద మనకున్న అభిమానం అంత స్థాయిలో ఉంటుంది కాబట్టి. సో ఆ సినిమా పేరే బహిర్భూమి. ఈరోజు ఆ సినిమా టీం అంతా ఈరోజు మనతో ఉన్నారు. ఆదాన్ టీవీ మన దగ్గరకు వచ్చేసారు. ఒకసారి మనతో వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి సినిమాలో యాక్చువల్గా మన సినిమా చూసేసి అబ్బా చాలా బాగుంది అనేస్తాం, దాని వెనక చాలామంది కష్టం ఉంటుంది. లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు ఎంత కష్టపడతారు వివిధ లొకేషన్స్లో, అంటే అటు ఎండ వాన ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా సరే షూటింగ్ చేయాలి, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఈ సినిమాకు సంబంధించి ఎంత కష్టపడ్డారు, సో షూటింగ్ ఎలా జరిగింది, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఇవన్నీ కూడా టీం అంతా ఉన్నారు. ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ముందు లేడీస్ని పిలిచి అమ్మ దీపం వెలిగించండు లేకపోతే హారతి ఇవ్వండి అంటాం కదా. సో అలాగే హీరోయిన్ రిషిత ఇప్పుడు మనతో ఉన్నారు. ముందు ఆవిడ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి రిషిత గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. చూస్తే అర్థమవుతుంది ఎంత బాగున్నారు, ఎంత జోషిగా ఉన్నారు. సో ఎలాంటి కిక్ ఇచ్చింది సినిమా అంటే ఏం చెప్తారు? అంటే నా లైఫ్లో ది బెస్ట్ సినిమా. ఓకే, వాట్ అబౌట్ ప్రీవియస్ మూవీస్? అంటే ప్రీవియస్ మూవీస్ ఇంతకుముందు ఒక 2 రిలీజ్ అయినాయండి, కావేరి, నేను కీర్తన. ఇంకా రిలీజ్ అవ్వాల్సిన ఇంకొక 4-5 సినిమాలు ఉన్నాయి, అవి కూడా త్వరలో వస్తాయి మీ ముందుకి. యాక్చువల్గా నేను మీతో ఇప్పుడు నెల్లూరు స్లాంగ్లో మాట్లాడితే బాగుంటుందేమో, ఎందుకంటే మనంతా ఒకే ఊరు వెళ్ళం కదా, మనలాగా మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏమంటారు మీరా? అదే అంతే కదా, ఏమంటే మన ఊరికి వచ్చింటే మన ఊరు భాషలో కాకుండా పక్కన ఊరు భాషలో మాట్లాడితే ఏం బాగుంటుంది? ఏమా బాగున్నా? అబ్బో చూసారా, అది నెల్లూరు అండి, అప్పుడే బాగున్నానా నేను. ఓకే, సో ఎలా ఉందండి షూటింగ్? కష్టపడడం కావచ్చు, కష్టమనాలా ఇష్టమనాలా ఏమనాలి? ఇష్టంతో చేసామండి. దట్స్ గుడ్. సినిమా మేమంతా ఇష్టంతో చేసాం. అది నాకు ఎందుకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే ఈ సినిమా అంతా నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో నా సొంతూరులో జరిగింది, దానికి ఇంకా హ్యాపీ నేను. సో మొత్తానికి ఎప్పుడు రిలీజ్ కాబోతుంది మూవీ? అక్టోబర్. సో మూవీ గురించి మెయిన్గా చెప్పమంటే ఏం చెప్తారు? మూవీ గురించి చెప్పాలంటే మెయిన్ ఏదైతే మేము టైటిల్ పెట్టామో బహిర్భూమి, బహిర్భూమి అనే టైటిల్ చుట్టూనే కథ అంతా తిరుగుతుందండి. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. దీని వెనకాల చాలా కష్టం ఉంది, మేము ఎంత కష్టపడి సినిమా తీసామనేది. అంటే అందరు కష్టపడే, ఏ పని చేసినా కష్టపడి చేస్తేనే అది జరుగుతుంది. కష్టంతో ఇష్టంతో మేము సినిమా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు థియేటర్కి రావాలి. అక్టోబర్ 4 రిలీజ్ అవుతుంది. నమస్తేనా. నమస్తేనా. ఏం సంగతులు, ఎట్ట ఉన్నారు? బాగున్నానా. సూపర్. ఎట్ట ఉంది సినిమా? ఎట్ట వచ్చింది సినిమా? సినిమా సూపర్ వచ్చిందనా? అంటే చూస్తే మళ్ళీ చూడాలని పిచ్చేటట్టు తీసాం. సాంగ్స్ కూడా ఇప్పుడు వ్యూస్ బట్టి రోజు వచ్చే కొద్దీ పెరుగుతూనే ఉంది. యాక్చువల్గా ఈ సాంగ్స్ ఎలా అయిందంటే 4 సాంగ్స్ ఉన్నాయి మన దాంట్లో, ఒక్కొక్క జోనర్లో ఉంటాయి. 4 సాంగ్స్ ఉన్నాయి మన దాంట్లో, ఒక్కొక్క జోనర్లో ఉంటాయి. అవన్నీ కూడా మన సౌత్ సైడ్ బాగా ఆదరిస్తున్నారు. అంటే తమిళులు కానీ కన్నడ మలయాళం అందరూ పదే పదే చూడడం వల్ల ఇవి మా ప్రొడ్యూసర్ గారికి ఈ అప్లాజ్ చూసి, ఒరే దీన్ని మనం ఎందుకు అన్ని లాంగ్వేజ్లో డబ్ చేయకూడదన్న మన ప్రొడ్యూసర్ గారి ముందుకు వచ్చారు. అన్ని లాంగ్వేజ్లో కూడా విడుదల అవబోతుంది మన మూవీ. మాకు తెలిసి ఏదో 5 భాషల్లో 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తామని చెప్పి తెలిసింది. ఏమే లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారండి? తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పూరి. ఓ, భోజ్పూరిలో కూడా వెళ్ళిపోయి, అంటే నార్త్ సైడ్ కూడా వెళ్ళిపోయారు అనమాట. సూపర్. మీరు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోవాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సినిమా కదండి, కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని ఉద్దేశం. ఇప్పుడు మొన్న కిల్ కానీ చాలా సినిమాలు, హిందీ సినిమాలు మనం చూస్తున్నాం, మన సినిమాలు వాళ్ళు ఎందుకు చూడకూడదు? కథలో డెప్త్ ఉంటే ఖచ్చితంగా చూస్తారండి ప్రేక్షకులు అనేవారు. నమస్తే జగన్ అన్న. సునీలేనా? నమస్తే. నమస్తే అన్న. ఏనా, ఎట్టున్నావు? ఏం కథ, మా ఊరికి వచ్చావు? చాలా 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 బాగున్నా. ఎట్టుంది మా ఊరు, మర్యాదలు ఎట్టున్నాయి? ఎండ ఎక్కువగా ఉంది. అంటే మేము కూడా బాగా హాట్గా ఉంటాం ఇక్కడ. అదే కదా మనకు కావాల్సింది. ఇదో మా రిషితాలకి మేము కూడా హాట్గా ఉంటాం, కోపంగా ఎక్కువ మాట్లాడితే. ఎందుకంటే మా ఊరు అమ్మాయి మరి, మా హీరోయిన్ రిషిత అంటే ఏ స్లో మోషన్లో చూశారు. ఫైర్ బ్రాండ్ దీపావళి నెక్స్ట్ రాబోతుంది. చేత్తో పట్టుకోవాలి సీరియస్. సీరియస్ అప్పుడు అక్కడ మీరు లేకుండా చూసుకోవాలా, కాదు పైరిపోతాయి. సినిమాలో ఏమేమి మసాలాలు ఉంటున్నాయి?
ఆలు మసాలా ఆలు కుమ్మేశారు. మనం చికెన్ లో వాడతాం కదా, చికెన్ మటను అలాగే ఫిష్. చెప్పింది కదా మా రిషిత గారు, అంటే ఆల్రెడీ మసాలా వంటలు కదా, చెయ్యి తిరగ చెయ్యి బాండిల్లో చెయ్యి తిరగడం ఎంత అలవోకగా తిప్పుతుందో సినిమాను కూడా అంత అలవోకగా తిప్పుకొచ్చేసింది అండి. తిప్పేశారు కూడా చాలా సినిమాలో తిప్పేశారు, తిప్పేసింది బహిర్భూమి ఇంకా కాస్త తిప్పింది. మీ క్యారెక్టర్ ఏంది? సో నా ఈ క్యారెక్టరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడానికి ముందు నేను ప్రీవియస్ ఒక పిక్చర్ చేశానండి, ప్రవీణ్ అన్న డీఓపీగా చేస్తున్నటువంటి పిక్చర్లో నేను ఒక మంచి లీడ్ రోల్ చేశాను ఆ సినిమాలో. ఆయన ఇంటి ఇది వరకు ఏంటంటే సినిమాలు మీకు మాత్రం చెప్తా సినిమా, తరుణ్ భాస్కర్ గారు పెళ్లిచూపుల సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి, అలాగే ఈరోజు వరల్డ్లో నెంబర్ వన్ హీరో విజయ్ దేవరకొండ సార్ బ్యానర్లో మీకు మాత్రం చెప్తా తరుణ్ భాస్కర్ గారికి ఫ్రెండ్ రోల్ చేశాను నేను. అలాగే సీత చేశాను తేజ గారు డైరెక్షన్లో, చలో చేశాను వెంకి కుడుముల గారు మన నాగ హీరో గారు నాగశ్విని గారు. సో ఇలాంటి పిక్చర్లలో నేను చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక పిక్చర్ తగిలింది, ఆ పిక్చర్కి ప్రవీణ్ అన్న డీఓపీ గారు, అందులో చూసి తర్వాత సమ్ గ్యాప్ వచ్చింది. ఇంకా మధ్యలో కాలేజీ పోరగాలని కొన్ని కొన్ని చిన్న సినిమా చెత్తగా సినిమాలు కొన్ని ఈ డ్రామాలు కొన్ని అవి చేస్తూ వస్తున్న క్రమంలో ఒకసారి అనుకోకుండా కాల్ వచ్చింది. సునీల్ నేను ప్రవీణ్ని, అన్నా అన్న నమస్తే అన్న చెప్పండి అన్న అన్న. ఆయన వెంటనే నా మనకు ఒక సినిమా వచ్చింది చాలా బెస్ట్ పిక్చరు, నేను కథ విన్నాను చాలా బాగుంది ఇలా నెల్లూరు రామ్ప్రసాద్ గారు ఆయన డెబ్యూ డైరెక్టరు, సో ఇట్లా ప్రొడ్యూసర్ గారు వచ్చారు ఇట్లా నేను కూడా చేస్తున్నాను సునీల్, నీకు మంచి పాత్ర ఉంది, హీరో గారు నోయల్ అన్నగారు అనగానే నాకు బా హ్యాపీ అనిపించేసింది. ఎందుకంటే టోటల్ క్రూ మొత్తం వెల్ నోటెడ్ క్యాండిడేట్స్, ఎవరు అన్అఫిషియల్గా తీసుకొచ్చిన వ్యక్తులు కాదు, అందరూ వెల్ నోటెడ్ క్యాండిడేట్స్ ఆర్టిస్టులు. సో నోయల్ గారు అనగానే నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. రామ్ ప్రసాద్ సార్ గారికి పరిచయం చేశారు తీసుకొచ్చి, మొత్తం 9:30 అంటే అయిన టైము తీసుకొచ్చి పరిచయం చేసి చూశారు, రొంచేపు మాట్లాడారు డైరెక్టర్ గారు, అట్టని చూసుకుంటా ఉన్నారు నేను గమ్ముగా ఉన్నాను ఏంటో మాట్లాడుతున్నారు. వచ్చి రొంత ఫ్రీగా ఫస్ట్ టైమే డైరెక్టర్ గారు నాతో బాగా చనువుగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఐ మీన్ లైక్ అక్కడే ఆన్ ద స్పాట్లో నేను వెంటనే బాగా పరిచయం ఉన్న వాళ్ళు, ఎప్పుడు బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా మాట్లాడారనమాట. మాట్లాడంగానే నేను వెంటనే, సార్ నా ప్రీవియస్ పిక్చరు ప్రణయ గోదావరి ఉంది, సో ప్రణయ గోదావరిలో ఒక డిఫరెంట్ రోల్ చేశానమాట ఆ సినిమాలో. ఆ పాత్ర ఆ పోస్టర్ నేను ఒక్కసారి డైరెక్టర్ రామ్ప్రసాద్ సార్కి చూపించాను, ఆయన వెంటనే ఒక్కసారి కూడా ఆడిషన్ వద్దు, డైలాగ్స్ వినలేదు, వద్దు మీరు ఓకే, ఏదైనా రిమ్యునరేషన్ ఉంటే సార్తో మాట్లాడండి, మీరు వెంటనే మీకు డేట్స్ ఇస్తారు మీరు వచ్చేసేయండి అన్నాడు. వెంటనే అసలు నేను షాక్, ఆ పోస్టర్ ఇప్పుడు చెప్పండి నేను ఆ పోస్టర్ కిక్ పోస్టర్ చెప్పను కిక్ పోద్ది. సో అలా నాకు ఈ బహిర్భూమిలో అవకాశం ప్రవీణన్ గారు, తర్వాత మా అన్నయ్య రామ్ప్రసాద్ అన్నయ్య, తర్వాత వేణుమాధవ్ మచ్చేసారు, తర్వాత మా రిషిత గారు నోయలన్న గారు, ఇంకా చాలామంది క్రూతో చాలా సంతోషం వేసిందండి. మీరు ఎన్నో నాకు ఇప్పుడు తెలిసి మీరు చెప్తున్న నాకు కూడా చాలా షాక్ అనిపించింది, ఓ ఇన్ని సినిమాలు ఉన్నారని, అంటే మేము సరిగ్గా గమనించలేకపోవడం. అంటే లెట్ మీ కంప్లీట్ ఎందుకు గమనించలేకపోయామంటే అప్పుడు ఆ నలుగురిలో అదే అంటారు కదా, నలుగురిలో నారాయణలాగా తీసేసాం. ఎప్పుడైతే మీరు అన్నారో అప్పుడు ఒరే ఈ వ్యక్తిని ఎక్కడో చూసామే, ఎక్కడ చూసామంటే ఒకసారి ఫోన్ అలా చూసావు ఈయన. సో ఎన్ని క్యారెక్టర్ల కంటే మీకు ఆ ఒక్క క్యారెక్టర్ తోటి ఎందుకు అంత పేరు వచ్చింది? పాత్రని నేను దీంట్లో చాలా కొత్త వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే, ఒక పాత్రని మనం ఫస్ట్ ప్రేమించాలి, నటన దాని ముందు మనం ప్రేమించాలి, అలాగే డైలాగులో భావాన్ని దాన్ని ఎలా మనం రక్తి కట్టించాలనేది తెలుసుకోగలగాలి ఫస్ట్ నటుడు. సో నేను చేస్తున్న చాలా అనేక పాత్రలలో చేస్తూ ముందు పోతున్న టైంలోనే నాకు ఈ జగన్ క్యారెక్టర్ రావడం జరిగింది ఒక డైరెక్టర్ గారి వల్ల. ఒక సినిమాలో అయ్యగారు సినిమా అనే ఆ సినిమాలో నేను ఒక ములాఖాతులో ములాఖాత్ అయిపోయి కదరా ఈ డైలాగ్ చెప్పానండి ఫస్ట్. ఈ డైలాగ్ చెప్పిన తర్వాత వేరే శరత్ చంద్ర గారు అని చెప్పి ఆయన చూశారు, ఆయనతో ఆల్రెడీ టీడీపీ వాళ్ళు ఉన్నారు, సో నాకు తద్వారా ఆ పాత్ర వచ్చింది. సో నేను అట్నుంచి ఇక నా ఈ జగన్ గారి పాత్రని ఆల్రెడీ మనం నటులమి, ఆల్రెడీ మా అమ్మ నాన్న నాకు అంటే డ్రామాలలో సూపర్ స్టార్లు,
నేను బ్లడ్లో ఉంది, అయితే బ్లడ్లో ఉంది. సో మా నాన్నగారు డ్రామా ఆర్టిస్ట్ అండి, మైల్ ఫకీర్ మీకు డ్రామాలు తెలుసుంటాయి కదా, బాలనగమ్మ. సో అందులో బాలనగమ్మ నాటకంలో ఈ మైల్ ఫకీర్ డైలాగు మా నాన్నగారు నేర్పించారనమాట, మేము నాటకాలు వేసేటప్పుడు. సో ఆ డైలాగు, ఏ కఫాలి హకండ చోళ ప్రజోల కరోళ ద్రిమిష్టిని, మచ్చ మస్కీష్క భక్షిణి, దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మార్తు ప్రయాణి, హసనంద స్వరూపిణి, మాతా శనిమిచ్చిన ప్రకారం గండ బిరడ పక్షులు చంపి ఆ నెత్తట్లో వేసి ఆలోచన చేసి వస్తుంది కదూ, ఈ పకిరికి చావు లేదు, పకిరు అమరుడు, అమరుడైపోయాడు, ఏం పలకు ఏం. అంటే ఇంత అద్భుతమైనటువంటి, ఇంత అద్భుతమైనటువంటి సూపర్ స్టార్స్ మా ఇంట్లోనే ఉన్నారు, మా అమ్మగారు నాన్నగారు. సో అందువల్ల ఏంటంటే నటన అనేది మాకు వచ్చేసింది. నాన్నగారు చనిపోయారు, ఓకే, మా నాన్నగారు చనిపోయారు, నేను ఎంబీఏ చేశాను ఇక్కడే కాకుటూరు కృష్ణరత్న కాలేజీలో ఎంబీఏ చేశాను. ఓకే, ఎంబీఏ అయిపోయిన తర్వాత మిమిక్రీగా అండ్ డ్రామాలు, మా మేము వయసుకు వచ్చే తల్లికి డ్రామాలు పోయినాయి, మిమిక్రీ చేస్తూ చేస్తూ ముందుకెళ్తున్న టైంలోనే మా నాన్నగారు చనిపోవడం, నాన్నగారు చనిపోయిన తర్వాత మేము వెంటనే అగ్రికల్చర్లో డిపార్ట్మెంట్ ప్రైవేట్లో జాబ్ చేశాను బుచ్చిరెడ్డిపాలెంలో. అయిపోయిన తర్వాత ఏమైందంటే మా నాన్నగారు చనిపోవడం వల్ల నేను వెంటనే ఓహో మనం ఇక్కడ ఉండకూడదు, మనం అంటే ఈ స్టేజ్ ఇలా ఇప్పుడు ఆల్మోస్ట్ కనుమరుగైపోతూ ఉంది, ఇక్కడ నుంచి మనం ఎట్లాగైనా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అని ఒక మైండ్లో ఒక జీల్ ఏర్పడింది. సో నేను వెంటనే మన ఇండస్ట్రీకి పోవడం, ఇండస్ట్రీకి పోయిన వెంటనే నాకు ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రాంలు చేయండి, ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రాంలు ఇచ్చి ఆ తర్వాత 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 ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళాను. మిమ్మల్ని ఒకటి అడగాలి, ఇప్పుడు ఇదే సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఈ బహిర్భూమి ప్రెస్ మీట్కో లేకపోతే ఇట్లా చిట్చాట్కో జగన్ వచ్చారనుకోండి, ఏం మాట్లాడతారు? మామూలుగా ఆయన ఇక్కడ మాట్లాడతారు, ఇదే మాదిరిగా చాలా సంతోషంగా ఉంది, బహిర్భూమి టైటిల్ పెట్టి సినిమా థియేటర్ దాకా తీసుకొచ్చినటువంటి టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇదే మాదిరిగా అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు అందరూ కూడా కలిసి ఈ సినిమాని ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. టికెట్లు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి, బుక్ మై షోలో కూడా వస్తూ ఉన్నాయి, మీరందరూ కూడా బుక్ మై షో ఓపెన్ చేసి బహిర్భూమిని ఓపెన్ చేసి టికెట్లు బుక్ చేసుకొని ముందుకెళ్ళి మమ్మల్ని కూడా ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్టోబర్ 4 తేదీన మీ అభిమాన థియేటర్లోకి రాబోతా ఉంది ఈవేళ సినిమా, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెళ్ళొస్తా. ప్రవీణ్ నమస్తే. ప్రవీణ్ అన్న నమస్కారం అండి. నేను ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఓకే, ఇప్పుడు మనం ఒక సినిమానో లేకపోతే ఏదో టీవీ ఛానల్ చూస్తున్నప్పుడు అబ్బా విజువల్ భలే ఉందిరా అనుకుంటాం. సో ఏ సినిమాకైనా విజువల్స్ అనేవి ప్రాణం, ఈ సినిమాకి సంబంధించి డిఓపి పరంగా మీరేం చెప్తారు? కష్టే ఫలి అండి, మనం అనుకున్నది అనుకున్న విధంగా తీయగలిగితే ఎలాంటి విజువల్ అయినా సరే వండర్స్ క్రియేట్ చేసేదాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను. దానికితో డైరెక్టర్ యాక్టర్ సపోర్ట్ బాగుందనుకోండి, ఖచ్చితంగా దానికి సరైన టైము వాళ్ళు కానీ ఇచ్చారనుకోండి, మనం అనుకున్న దానికన్నా బెస్ట్ అవుట్పుట్ తీయచ్చు అనేది నా ప్రగాఢ నమ్మకం అండి. అదేవిధంగా రామ్ప్రసాద్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, నోయల్ అవ్వచ్చు, రిషిత్ అవ్వచ్చు, వాళ్ళు చేసేదానికి నాకు ఇచ్చిన టయానికి నేను ఇలా కాకపోతే ఇలా చేస్తే బాగుండు అని చెప్పి మా డిస్కషన్స్ నీట్గా చేసుకొని అనుకున్న విధంగా తీయగలిగామని అంటే దానికి కారణం అందరు కష్టమే, నా ఒక్కడే కష్టం కదండి. వాళ్ళ సపోర్ట్ లేని నేనైతే ఏం చేయలేను. వాళ్ళు పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు లేకపోతే మేము షార్ట్ డివిజన్ పరంగా కావచ్చు, ఏదైనా సరే అందరూ అనుకుంటేనే దానికి తగ్గట్టుగా తీయగలిగితే ఖచ్చితంగా అవుట్పుట్ అనేది బాగా వస్తుంది అని గ్యారంటీగా నమ్ముతాను, అదే చెప్తాను, అదే నమ్ముతాను. సో ఆర్టిస్టుల పరంగా మీకు ఎలాంటి కోఆపరేషన్ దొరికింది, అంటే మీరు అనుకున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు అవన్నీ మీరు రాబట్టగలిగారా? ఈ విషయానికి వస్తే అండి మ్యాక్సిమం అందరు నా ఫ్రెండ్సే ఉన్నారండి, అంత సీనియర్ యాక్టర్లు, రంగరాజ్ గారు అవ్వచ్చు, చిత్రం సీను, ఫనీ, విజయ్ జయవాహిని, నోయిల్ అవ్వచ్చు, రిషిత ఆల్రెడీ నాతో ప్రీవియస్ మూవీ ఇక్కడ నెల్లూరు మూవీని వార్డ్ నెంబర్ 54 అనే మూవీ చేశారు, కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే మ్యాక్సిమం అంత సీనియర్ యాక్టర్ ఉండడం వల్ల ఏంటంటే ఒక టేక్ కాకపోతే సెకండ్ టేక్ ఖచ్చితంగా టేక్ ఓకే చేసుకునే పరిస్థితి అయితే మాకు ఉండింది. అక్టోబర్ 4 బహిర్భూమి సినిమా మీ దగ్గరలో ఉన్న థియేటర్లోకి రాబోతుందండి, అందరూ చూసి ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాం. అలాగే చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి థియేటర్స్కి వెళ్ళి, అండ్ థ్యాంక్ యూ, ప్లీజ్ వాచ్ బహిర్భూమి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.